हाय फ्रेंड्स ईरोजु मनम मन गार्डन लो रेंडु ब्यूटीफुल पर्पल कलर फ्लावरिंग प्लांट्स चूद्दामु। नेनु आशा, वेलकम टू मै चैनल साइंस गार्डन। मन फर्स्ट प्लांट स्कुटेलेरिया बैकलेंसिस। दीनी कामन नेम एंटंटे चाइनीस कल कैप अंटारु। इदि मिंट फैमिली की चेंदिन हर्ब। దీని నేటివ్ చైనా, అమెరికాలో కూడా ఇది హెర్బ్ పెరుగుతుందన్నమాట। దీని ఫ్లవర్స్ చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ పర్పుల్ బ్లూ కలర్లో ఉన్నాయి। ఈ చిన్న ఫ్లవర్స్ ఒక స్టాక్కి ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా। అమెరికాలో మళ్ళీ చైనాలో కూడా ఈ ప్లాంట్ని న్యాచురోపతిలో వాడతారంట। ఈ ప్లాంట్ నుండి ఎన్నో రకాల డిసీజెస్ కి మెడిసిన్స్ తయారు చేస్తారు। దీని రూట్స్ తో కూడా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో దీని రూట్స్ ని యూస్ చేస్తారు। మనమైతే ఈ బ్లూ కలర్ అందమైన ప్లాంట్ ని మంచి ఫ్లవర్స్ కోసం మనం పెంచుకుంటున్నాం। ఈ ప్లాంట్ ఎక్కువ హైట్ పెరగదు, 50 టు 60 సెంటీమీటర్స్ మాత్రమే పెరుగుద్ది। ఇది స్ప్రింగ్ సీజన్ నుండి సమ్మర్ సీజన్ వరకు పూలు పూస్తూనే ఉంటదండి। ఇది వెల్ డ్రైన్ సాయిల్ లో బాగా పెరుగుతుంది। మరి హార్ష్ సన్ లైట్ కాకుండా పార్షల్ సన్ లైట్ ఉంటే ఈ చక్కగా ఈ మొక్కని పెంచుకోవచ్చు మనం। ఈ మాన్సూన్ సీజన్ లోనే దీనికి సీడ్స్ వస్తాయి, చిన్న చిన్న సీడ్స్ వస్తాయి। ఈ సీడ్స్ తో మళ్ళీ చిన్న స్టెమ్ కటింగ్స్ తో దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు। ఇది పెరినియల్ ప్లాంటే అయినా కానీ మనం చిన్న స్టెమ్ కటింగ్స్ మనం పెట్టుకుంటే ఈ మొక్క మనకి ఈ మదర్ ప్లాంట్ ఒకవేళ డై అయిపోయినా కానీ కొత్త ప్లాంట్స్ మనకి ఉంటాయి అన్నమాట। ఇది ఈ అందమైన పర్పుల్ కలర్ ఫ్లవరింగ్ ప్లాంట్। సెకండ్ ప్లాంట్ ల్యూకోఫైలం ఫ్రిటన్సెన్స్, దీని కామన్ నేమ్ టెక్సాస్ సేజ్। ఇది ఫిగ్వర్డ్ ఫ్యామిలీకి చెందిన ఎవర్ గ్రీన్ షర్బ్ అన్నమాట। దీని నేటివ్ సౌత్ వెస్ట్రన్ స్టేట్స్ లోని టెక్సాస్, అక్కడ లూజ్ డెజర్ట్ సాయిల్లో పెరిగే ప్లాంట్ ఇది। ఇది ఎక్కువ హీట్ని అలాగే తక్కువ టెంపరేచర్ కోల్డ్ టెంపరేచర్స్లో కూడా ఇది మంచిగా పెరుగుతుంది। ఇది దాదాపు 6 ఫీట్ వరకు హైట్ పెరుగుతుంది। దీని బ్యూటిఫుల్ లావెండర్ ఫ్లవర్స్ చూడండి, ఎంత అందంగా ఉన్నాయో। ఇవి చాలా ఎక్కువ పూస్తాయి, ఇదంతా నిన్న వర్షానికి చాలా పడిపోయినాయి। ఇది ప్రూనింగ్ని లవ్ చేసే ప్లాంట్. మనం ఎక్కువ ప్రూన్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి మళ్ళీ దీని నిండా ఫ్లవరింగ్ వస్తుంది। ఈ ప్లాంట్ లీవ్స్ చూడండి, చక్కగా గ్రేయిష్ గ్రీన్లో అవుతాయి, ఫుల్ గ్రీన్లో లేవు, గ్రేయిష్ గ్రీన్లో ఎంత చక్కగా ఉన్నాయి। ఈ ఆకుల్ని బట్టే ఈ ప్లాంట్కి ఆర్నమెంటల్ లుక్ వస్తుంది। ఈ టెక్సాస్ సేజ్ ప్లాంట్ వెల్ డ్రైన్ సాయిల్లో బాగా పెరుగుతుంది, అలాగే రెయినీ సీజన్లో ఎక్కువగా పూలు పూస్తుంది। దీని ఎక్కువగా ఇది ఫర్టిలైజర్స్ దీనికి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం మంత్లీ ఒకసారి కొంచెం ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది। అలాగే ఈ ప్లాంట్ని ఈ ప్లాంట్కి కూడా చిన్న చిన్న సీడ్స్ ఉంటాయంట, ఈ సీడ్స్ ఉంటాయి ఇక్కడ సీడ్స్ వస్తాయి, ఈ సీడ్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు। అలాగే దీన్ని సాఫ్ట్ వుడ్ కటింగ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న కటింగ్స్ ఇలా తీసుకొని ఈ కటింగ్స్ని కూడా మనం సాయిల్లో పెట్టుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇవి మీకు ఎక్కడైనా నర్సరీలో దొరికితే తప్పకుండా తెచ్చిపెట్టుకోండి, మీ గార్డెన్లో అందం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ, స్టే సేఫ్, స్టే గ్రీన్।